హలో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నరదృష్టి నుంచి చేతబడి లేదా గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా ఏమి చేయాలో తెలియక ఉన్నారా వీళ్ళు చెప్పారని వాళ్ళ చెప్పారని తాంత్రికుల దగ్గరికి వెళ్ళి మోసపోతున్నారా అయితే ఒక చిన్న ఉమ్మెత్త పువ్వు మరియు ఉమ్మెత్త కాయతో మీ అన్ని సమస్యల్ని ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం ఈ వీడియోలో సో దానికన్నా ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు మీ సమస్యలకి అన్నిటికీ సమాధానాలు కావాలి అనంటే వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది అసలు ఈ ఉమ్మెత్త కాయలంటే ఏంటి ఉమ్మెత్త చెట్టు ఉన్న రహస్యం ఏంటి ఈ ఉమ్మెత్త కాయలంటే శివుడు కారణం ఏంటి అంటే క్షీరసాగర మదనం అయినప్పుడు ఆలాహలం కూడా ఉద్భవించింది ఆలాహలం నుంచి ప్రపంచానికి కాపాడటానికి శివుడు దాన్ని మింగుతాడు ఆ ఆలాహలం మింగటం వలన శివుడు వక్షస్థలం నుంచి ఉద్భవించిందే ఈ ఉమ్మెత్త చెట్టు అందుకోసమే శివుడికి ఉమ్మెత్త పువ్వులన్నా ఉమ్మెత్త కాయలన్నా అతి ప్రీతి శివుడికి ఎప్పుడు కూడా ఉమ్మెత్త పువ్వులతో కానీ ఉమ్మెత్త కాయలతో కానీ మీరు పూజిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది దానికన్నా ముందు వినాయకుడికి కూడా తప్పకుండా పూజ చేయాలి ఎందుకంటే వినాయకుడికి ఉమ్మెత్త అంటే భలే ఇష్టం మనం పూజల్లో చాలాసార్లు అన్ని రకాల పళ్ళు పలహారాలు పువ్వులు అన్నీ పెడతాం కానీ పువ్వులు లేనిదే ఆ పూజకి సంపూర్ణత రాదు ఎందుకంటే పువ్వులకి అంత ప్రాధాన్యత పుష్పం పూజల్లో చాలా ప్రముఖమైనవి ఎందుకంటే పుష్పం మొదటిలో బ్రహ్మ నివసిస్తాడట పుష్పం మధ్యలో కేశవుడు మరియు పుష్ప కోణాల్లో మహాదేవుడు నివసిస్తారట పువ్వులు దళాలలో సర్వ దేవతలు నివసిస్తారట నిజానికి ఉమ్మెత్తు పువ్వులు శివుడికి ఎంతో ఇష్టం కేవలం ఒక పువ్వు మాత్రమే మీరు శివుడికి పెట్టి దండం పెట్టుకుంటే మనకి మోక్షం లభిస్తుందట అన్ని వరాలు సిద్ధిస్తాయి అందుకే శివుడికి శివుడి ఆలయాల్లో ప్రత్యేక పువ్వులతో పూజలు చేస్తారు అంతేకాదు కేరళలో ప్రతి శివుడి ఆలయంలో నిత్యం ఈ ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం చేస్తారట అంతేకాకుండా ఎవరికైనా మీరు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెళ్లి సంబంధాలు కుదరకపోతుంటే వాళ్ళు ఈ ఉమ్మెత్తి పువ్వుతో శివుడికి పూజ చేసి వాళ్ళ మనసులో ఉన్న కోరికని తెలియచేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అతి త్వరలో వాళ్ళకి వివాహం జరుగుతుంది అలాగే పెళ్లి అయిన ఆడవాళ్ళు వాళ్ళ మాంగళ్య బలం ఉంటుందని కూడా చెప్తారు ఈ పువ్వులతో శివుడికి కానీ పూజ చేస్తే మీ కళ్ళ ముందే మీ కోరికలు నెరవేరుతాయి ఇంకా దుర్గాదేవికి ఈ పువ్వులతో పూజ చేస్తే మీ ఇంట దరిద్రం ఇట్టే పారిపోతుంది ఇక నవరాత్రులు మొదలైన తర్వాత ఏడవ రోజు అమ్మవారు సరస్వతి అలంకారంలో కనిపిస్తుంది ఆ రోజు మీరు అమ్మవారు ముందు ముగ్గు వేసి ఈ పువ్వులతో కానీ పూజ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అలాగే సరస్వతి కటాక్షం కలుగుతుంది కుజదోషం ఉన్నవాళ్ళు ప్రదోషం సమయంలో శివుడికి వీటితో అభిషేకం చేస్తే కుజదోషం వాళ్ళకి మరియు సరుపు దోషం వాళ్ళకి ఇలాగే దోషాలు తొలగిపోతాయి మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది అంటే అమావాస్యకి పౌర్ణమికి ఒకరోజు ముందు వస్తుందన్నమాట అలాంటి సమయంలో దేవతలు శివుడిని స్థితిస్తారని నమ్మకం అంతేకాదు ఆ సమయంలో ఉన్న ఉమ్మెత్తు పువ్వుతో పూజ చేస్తే ఒకేసారి అన్ని దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది మరిక మీరు కొంచెం కూడా బయటికి కొంచెం బాగా తయారయ్యి రెడీ అయ్యి నగలు అవి ధరించుకొని బయటికి వెళ్ళి వస్తే వెంటనే మీకు తలనొప్పి వచ్చేస్తుందా అంటే మీకు దృష్టి తగిలిందని అర్థం సో దానికోసం ఈ ఉమ్మెత్త చెట్టు మీకు భలే ఉపయోగపడుతుంది ఉమ్మెత్తు చెట్టు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి దాన్ని ముట్టుకోవటం కానీ లేదంటే దాన్ని పువ్వులు కానీ కాయలు కానీ తుంచటం అనేది చేయకూడదు ముఖ్యంగా శనివారం రోజు అది కూడా మంచి ఘడియలు చూసుకొని ఆ సమయంలో ఆ పువ్వుల్ని కానీ వాటి కాయల్ని కానీ మనం తుంచాలట మనం ఏ కార్యక్రమం చేయబోయే ముందైనా సరే ఆ ఉమ్మెత్తు చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మ నిన్ను ఈ కార్యాని కోసం నేను ఇంటికి తీసుకొని వెళ్తున్నాను మా ఇంట్లో నరదోషం ఎక్కువ ఉంది లేదంటే మాకు డబ్బు స్థిరంగా లేదు అలా మీరు ఏదైతే మీ సమస్య ఉందో అది చెప్పుకొని తనకి దన్నం పెట్టుకొని అప్పుడు ఆ చెట్టుని అక్కడి నుంచి తీసుకొని మీ ఇంటి దగ్గరికి తీసుకుని రావాలట తరువాత ఆ ఉమ్మెత్తు చెట్టు వేరులు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడిగి కొంచెం గంగాజలంతో శుద్ధి చేసి మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి ఈ నవరాత్రుల్లో మీరు అలా చేసి పెట్టుకుంటే ఆ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిన తర్వాత ఆ చెట్టు వేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోతాయి దాని తర్వాత వాటిని తీసి ఏదో ఒక తాయెత్తులో మీరు పెట్టుకొని మీరు ధరిస్తే మీకు ఎటు అలా చేస్తే మీకు ఎటువంటి దృష్టి అనేది తగలదు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లో కూడా చేరదు సో ఫ్రెండ్స్ ఈ ఉమ్మెత్త పువ్వు కానీ కాయ కానీ ఎంత ముఖ్యమైనవో తెలుసుకున్నారు కదా ఇక కార్తీక మాసాల్లో కానీ మన ఈ ఉమ్మెత్త పువ్వుతో కానీ లేదా ఉమ్మెత్త కాయతో దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిది ఈ ఉమ్మెత్త కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ వాటిది తొడాలు తీసేసి లోపల ఉన్న విత్తనాలు మొత్తం శుభ్రంగా చేసి ఒకసారి వాటిని శుభ్రపరిచి దాంట్లో ఆవు నెయ్యితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ మీ పూజా మందిరంలో మీరు ఏ నువ్వును వాడతారో ఆ నువ్వుతో కానీ దీపారాధన చేస్తే మీకు చాలా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం నాడు మీరు ఆవు నెయ్యితో ఇలా చేసి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ఉమ్మెత్తు పువ్వులతో పాటు మీరు శివుడికి కానీ కొబ్బరి నీళ్లు లేదంటే మామిడి రసంతో అభిషేకం చేస్తే మీకు చాలా లాభాలు కలుగుతాయి శివుడిని భోలాశంకర్ అని కూడా అంటారు తను ఇట్టే మీ కోరికలు తీర్చేస్తాడు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్ని పాటిస్తూ మీ ప్రతి ఒక్క దోషానికి నివారణ ఈ ఉమ్మెత్తు చెట్టులో మూడు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల ఉమ్మెత్తు రెండోది నల్లది మూడోది పసుపుది తెల్లది శివుడికి అతి ప్రీతి ప్రీతికరమైనది అలాగే రెండోది నల్ల ఉమ్మెత్తు పువ్వు చెట్టు ఏదైతే ఉందో దాన్ని ధాన్యాల కోసం ఉపయోగిస్తారు మీకు మంచిగా డబ్బు రావాలి అని అంటే నల్ల ఉమ్మెత్తు చెట్టు వేరులు ఏవైతే ఉన్నాయో దాని మొక్కని తెచ్చుకొని మీ పరుసులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే ధనం చాలా బాగా వస్తుంది అలాగే అలాగే ఇది వసీకరణంగా కూడా పనిచేస్తుంది మీ మీద అందరికీ మంచి భావన కలుగుతుంది మీరంటే చాలా ఇష్టపడతారు సో ఈ విధంగా కూడా ఉమ్మెత్తి చెట్టు వాటి వేర్లు మనకి ఉపయోగపడతాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి